ఒకసారి ఏమైంది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో గొడవ పడుతున్నాడు, ఎప్పుడు చికాకే. నిమ్మదల మీద స్నేహితులు దూరం అయిపోయారు, కుటుంబీకులు కూడా దూరం అయిపోయారు, తనకంటే ఎవరు లేకుండా అయిపోయారు. తనకు అర్థమవట్లేదు, ఎందుకని అందరు నన్ను అసహించుకున్నారు, నేను ఎందుకు అందరికీ దూరం అయిపోయాను, ఎందుకు రోజుకు నాతో గొడవలు అవుతున్నాయి, ఎందుకని. తను ఎప్పుడు చికాకు పడేవాడు, అందరిని నెగిటివ్గా తీసుకునేవాడు. తనకు అర్థం కలిగి తను ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నాడు. ఏమని అడిగాడు తెలుసా, మీరు ఎందుకని ఇంత ప్రశాంతంగా ఉంటారు, మీకు కూడా ఇన్ని సతమతలు ఉన్నాయి, మీరు వ్యాపారం చేస్తున్నారు, మీకు కుటుంబం ఉంది, మీకు స్నేహితులు ఉన్నారు, మీరు మోసపోతున్నారు, ఇన్ని ఉన్నా మీరు సంతోషంగా ఉంటున్నారు, ఏంటి మీ సంతోషానికి కారణం అని ఆ పెద్ద మనిషిని అడిగితే అతను సమాధానం ఏం చెప్పాడో తెలుసా, సమాధానంగా చాలా దీర్ఘంగా చాలా ఏకాగ్రతగా అతని ముఖం వైపు, యువకుడి ముఖం వైపు చూసి, నీకు విషయం తెలుసా, ఈరోజు నుంచి 7వ రోజు నువ్వు చనిపోతున్నావు, 7 రోజుల తర్వాత నువ్వు ఇంకా బ్రతికి ఉండవు అన్న మాట చెప్తాడు. ఈ మాట వినగానే ఆ యువకుడు షాక్ అయిపోతాడు, అసలు ఎందుకు వచ్చాడో, ఏమడుగుతున్నాడో, తనకు కావలసిన సమాధానం ఏంటో మర్చిపోయాడు. నేను చనిపోతానా, 7 రోజుల తర్వాత బ్రతికి ఉండనా అని అక్కడి నుంచి వెనుతిరుగుతాడు. వెళ్ళటం మొదలు పెడుతున్నాడు. తిరుగు ప్రయాణంలో ఒక శత్రువు కనబడ్డాడు. అతను ఎప్పుడు కనబడ్డా కానీ అతన్ని దూషించేవాడు, హేళన చేసేవాడు. ఇక దూషించట్లేదు, ఎందుకు, ఇంకా 7 రోజులుగా బ్రతికి ఉండేది, ఏంటి శత్రుత్వం, ఎందుకని. అప్పు ఉన్నవాడు కనబడ్డాడు. అప్పు ఉన్నవాడిని ఎప్పుడు కూడా బాధ పెట్టేవాడు, ఇబ్బంది పెట్టేవాడు, చివాట్లు పెట్టేవాడు. ఇస్తే ఇచ్చాడు, చూద్దాంలే ఇవ్వకపోతే పోయిందేమంది అన్న ఆలోచన. దూషించేవారు కనబడ్డా దూషించట్లేదు, చికాకు పడటం లేదు, ప్రశాంతత వచ్చేసింది, ఆలోచన మారిపోయింది, ఎవరిని కూడా నెగటివ్గా చూడడం లేదు, ఎవరితో శత్రుత్వ భావాలు అవసరం లేదు, ఇక్కడేదో సంపాదించేయాలి, ఇక్కడేదో కూడబెట్టాలన్న ఆలోచనలు పోయాయి. ఒకరోజు 2 రోజులు 3 రోజులు గడిచిపోయి అతనిలో వచ్చిన మార్పులు చూస్తున్నారు. స్నేహితుల దగ్గర అయ్యారు, అతనిలో ఉన్న మార్పులు చూశారు, కుటుంబీకుల దగ్గర అయ్యారు, అతనిలో ఉన్న మార్పులు చూశారు, ఇరుగు పొరుగు వారి దగ్గర అయ్యారు, మొత్తం అతని చాలా స్నేహితులుగా మారిపోయారు. 7 రోజులైపోయి, 8 రోజులైపోయి, 9 రోజులైపోయి చనిపోలేదు. అప్పుడు గుర్తొచ్చాడు ఆ పెద్ద మనిషి, అంటే నేను 7 రోజులు చనిపోతాన్నాడు కదా, 8 రోజులైపోయాయి చనిపోలేదండి అని అప్పుడు వెళ్తాడు మరి ఆ పెద్ద మనిషి దగ్గరికి. వెళ్ళేసి అతను అడుగుతున్నాడు, మీరు 7వ రోజు నేను చనిపోతానని చెప్పాను కదా, మరి 8 రోజులు 9 రోజులు వచ్చేసి ఇంకా నేను చనిపోలేదంటే. అతను అంటాడు, ఈ 7వ రోజు చనిపోతావా 8వ రోజు చనిపోతావా నాకేం తెలుసు, ఎవరెప్పుడు చనిపోతున్నది దేవుడికే తెలుస్తుంది, నేను పరిహాసానికి చెప్పాను అంతే, నాకేం తెలుసు నీ మరణం ఎప్పుడున్నది, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో చెప్పు అంటాడు. నా జీవితం మారిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, గొడవలు ఏమి లేవు, చికాకు లేవు లేవు, అందరు నా దగ్గరకు వచ్చేసారు, నేను అందరికీ దగ్గర అయిపోయాను, నా జీవితంలో సంతోషం వచ్చేసింది, నీ ప్రశ్నకు సమాధానం లభించిందా అంటాడు. నీ ప్రశ్నకు సమాధానం లభించిందా, అసలు ఈ మానవుడు ఎందుకు విద్వేషాలు వచ్చాయో తెలుసా, నీకన్నా నేను పని ఉండాలి, నీకన్నా నేను ఎదగాలి, నేను నిన్న కింద పడేయాలి, నువ్వు నన్ను కింద పడేస్తావు, ఈ ద్వేషాలు అసూయలు ఈర్చలు ఈ గొడవలు కొట్లాడలు ఎందుకో తెలుసా, ఇక్కడేదో సాధించాలనుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు, ఈ రోజే నీ చివరి రోజైతే ఈ గొడవలు పెడతావా, ఈ అసూయ నీలో ఉంటుందా, నీలో రావాల్సిందేంటి, నేను ఎప్పుడైనా ఎలాగైనా ఏ రోజైనా చనిపోయే అవకాశం ఉంది, ఈ ప్రపంచం శాశ్వతం కాదు అన్న వాస్తవాన్ని నువ్వు గ్రహించలేదు, వాస్తవాన్ని నువ్వు గ్రహించలేదు, నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చావు అన్నట్లుగా దిష్ట వేసే ప్రయత్నం చేస్తున్నావు. సోదరుడా, ఆలోచన మార్చుకో. ఒకసారి ఏమైంది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో గొడవ పడుతున్నాడు, ఎప్పుడు చికాకే. నిమ్మదల మీద స్నేహితులు దూరం అయిపోయారు, కుటుంబీకులు కూడా దూరం అయిపోయారు, తనకంటే ఎవరు లేకుండా అయిపోయారు. తనకు అర్థమవట్లేదు, ఎందుకని అందరు నన్ను అసహించుకున్నారు, నేను ఎందుకు అందరికీ దూరం అయిపోయాను, ఎందుకు రోజుకు నాతో గొడవలు అవుతున్నాయి, ఎందుకని. తను ఎప్పుడు చికాకు పడేవాడు, అందరిని నెగిటివ్గా తీసుకునేవాడు. తనకు అర్థం కలిగి తను ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నాడు. ఏమని అడిగాడు తెలుసా, మీరు ఎందుకని ఇంత ప్రశాంతంగా ఉంటారు, మీకు కూడా ఇన్ని సతమతలు ఉన్నాయి, మీరు వ్యాపారం చేస్తున్నారు, మీకు కుటుంబం ఉంది, మీకు స్నేహితులు ఉన్నారు, మీరు మోసపోతున్నారు, ఇన్ని ఉన్నా మీరు సంతోషంగా ఉంటున్నారు, ఏంటి మీ సంతోషానికి కారణం అని ఆ పెద్ద మనిషిని అడిగితే అతను సమాధానం ఏం చెప్పాడో తెలుసా, సమాధానంగా చాలా దీర్ఘంగా చాలా ఏకాగ్రతగా అతని ముఖం వైపు, యువకుడి ముఖం వైపు చూసి, నీకు విషయం తెలుసా, ఈరోజు నుంచి 7వ రోజు నువ్వు చనిపోతున్నావు, 7 రోజుల తర్వాత నువ్వు ఇంకా బ్రతికి ఉండవు అన్న మాట చెప్తాడు. ఈ మాట వినగానే ఆ యువకుడు షాక్ అయిపోతాడు, అసలు ఎందుకు వచ్చాడో, ఏమడుగుతున్నాడో, తనకు కావలసిన సమాధానం ఏంటో మర్చిపోయాడు. నేను చనిపోతానా, 7 రోజుల తర్వాత బ్రతికి ఉండనా అని అక్కడి నుంచి వెనుతిరుగుతాడు. వెళ్ళటం మొదలు పెడుతున్నాడు. తిరుగు ప్రయాణంలో ఒక శత్రువు కనబడ్డాడు. అతను ఎప్పుడు కనబడ్డా కానీ అతన్ని దూషించేవాడు, హేళన చేసేవాడు. ఇక దూషించట్లేదు, ఎందుకు, ఇంకా 7 రోజులుగా బ్రతికి ఉండేది, ఏంటి శత్రుత్వం, ఎందుకని. అప్పు ఉన్నవాడు కనబడ్డాడు. అప్పు ఉన్నవాడిని ఎప్పుడు కూడా బాధ పెట్టేవాడు, ఇబ్బంది పెట్టేవాడు, చివాట్లు పెట్టేవాడు. ఇస్తే ఇచ్చాడు, చూద్దాంలే ఇవ్వకపోతే పోయిందేమంది అన్న ఆలోచన. దూషించేవారు కనబడ్డా దూషించట్లేదు,
చికాకు పడటం లేదు, ప్రశాంతత వచ్చేసింది, ఆలోచన మారిపోయింది, ఎవరిని కూడా నెగటివ్గా చూడటం లేదు, ఎవరితో శత్రుత్వ భావాలు అవసరం లేదు, ఇక్కడేదో సంపాదించేయాలి, ఇక్కడేదో కూడబెట్టాలని ఆలోచనలు పోయాయి. ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు గడిచిపోయి అతనిలో వచ్చిన మార్పులు చూస్తున్నారు. స్నేహితుల దగ్గర అయ్యారు, అతనిలో ఉన్న మార్పులు చూశారు. కుటుంబీకుల దగ్గర అయ్యారు, అతనిలో ఉన్న మార్పులు చూశారు. ఇరుగు పొరుగు వారి దగ్గర అయ్యారు, మొత్తం అతని చాలా స్నేహితులుగా మారిపోయారు. 7 రోజులైపోయి, 8 రోజులైపోయి, 9 రోజులైపోయి చనిపోలేదు. అప్పుడు గుర్తొచ్చాడు ఆ పెద్ద మనిషి, అంటే నేను 7 రోజులు చనిపోతా అన్నాడు కదా, 8 రోజులైపోయి చనిపోలేదేంటి అని అప్పుడు వెళ్తాడు మరి ఆ పెద్ద మనిషి దగ్గరికి. వెళ్ళేసి అతను అడుగుతున్నాడు, మీరు 7వ రోజు నేను చనిపోతానని చెప్పాను కదా, మరి